ఈరోజు మెదక్ జిల్లాలో హవేలీ గన్పూర్ మండలంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆయన ఇంటికి పరామర్శకు వెళ్ళడం జరిగింది. రైతన్న పేరు రవికుమార్. ఈ రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కేసీఆర్ గారు వరి వేసుకోవద్దండి అని చెప్పాడు కాబట్టి తన సూసైడ్ నోట్లో కేసీఆర్ గారు మీరు వరి వేసుకోవద్దని చెప్పారు, నా పొలంలో వరి తప్ప ఇంకేమీ పండదు, నేను వరి వేసుకోకపోతే ఊరే వేసుకోవాలి, నాకు వేరే మార్గం లేదు, వరి వేసుకోకపోతే నేను ఇక ఏ పంట వేసుకోలేను, నాకున్న అప్పులు తీరవు, నా కుటుంబాన్ని పోషించుకోలేను అని రాసి మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ రవికుమార్ అనే రైతుకు ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు, తల్లిదండ్రి ఇద్దరు పెద్దవాళ్ళైనా కూడా ఇద్దరిలో ఏ ఒక్కరికి పెన్షన్ రావటం లేదు, భార్యకు ఆరోగ్యం బాగుండదు, హార్ట్ పేషెంటు, ఇద్దరు ఆడపిల్లలున్నారు 20 ఏళ్ళ వయసు లోపు వాళ్ళు, ఒక అబ్బాయి ఉన్నాడు 15 ఏళ్ళ అబ్బాయి, అబ్బాయికి ఒక డిజీజ్ ఉంది, హిమోఫిలియా అనుకుంటా దాని పేరు, బ్లడ్ క్లాట్ అవ్వదు, బ్లడ్ వస్తే ఆగదు, ఒక్కొక్క ఇంజెక్షన్కు కూడా దాదాపు 7,000 రూపాయలు అవుతుంది. ఇది ఆ కుటుంబం పరిస్థితి. రవికుమార్ అనే రైతు వరి వేసుకున్నాడు, వరి వేసుకొని మద్దతు ధర రాకపోగా నష్టానికి అమ్ముకొని ఇంటికి వచ్చి మళ్ళీ వరి వేసుకోవాలనుకుంటే కేసీఆర్ వేసుకోవద్దు అన్నాడు కాబట్టి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య లేకపోతే కేసీఆర్ గారు చేసిన హత్య. కేసీఆర్ గారు ఒకప్పుడు వరి ఆఖరి గింజ వరకు కొంటానని చెప్పాడు, కానీ ఇప్పుడు వరి వేసుకోవద్దు అంటున్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఏమాత్రమైనా వరి వేసుకొని ఇచ్చుంటే ఈ సూసైడ్, ఈ చావు అక్కరయ్యేదే కాదు. ముమ్మాటికి ఈ రైతు రవికుమార్ అనే రైతు చనిపోవడానికి కారణం కేసీఆర్ గారు. చనిపోయిన ప్రాణాన్ని ఎలాగో తిరిగి తీసుకురాలేరు. కేసీఆర్ గారు రాజీనామా చేసినా, కేసీఆర్ గారు తలకిందులు తపస్సు చేసినా ఈ పాపం పోయేది కాదు. కనీసం ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ఆ అబ్బాయి మెడికల్ కండిషన్కు కనీసం ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేక 48 లక్షలు అప్పు అయింది ఆ కుటుంబానికి. ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు, ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా పెన్షన్ రాదు, మొత్తం కుటుంబం భారం ఈయన మీదే పడింది, అప్పులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కనుక ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోకపోతే మొత్తం భూమి పోతుంది, ఉన్న కొంచెం భూమి పోతుంది, ఇల్లు పోతుంది, మొత్తం కుటుంబం రోడ్డున పడ్డమే కాదు మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది అని ఆ కుటుంబం మొత్తం ఏడ్చి చెప్పింది. ఇది ఆ ఒక్క కుటుంబం చెప్పిన మాటే కాదు, మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోమని, రవికుమార్ మంచి మనిషిని, ఆదర్శ రైతని, అందరికీ ఆదర్శంగా నిలిచాడని చాలా గొప్పగా ఆ వ్యక్తి గురించి చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోతే ఎక్స్గ్రేషియా ఇవ్వమని మేము కేసీఆర్ గారిని డిమాండ్ చేశాం. అసలు ఇంతవరకు కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ కనీసం ఒక ఆర్డీఓ కానీ ఎవరే కానీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. మరి ప్రభుత్వం ఉన్నట్ట సచ్చినట్ట. అసలు కేసీఆర్ గారు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు? వరి కొనని ముఖ్యమంత్రి అవసరమా? ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి అవసరమా? అసలు కేసీఆర్ గారుకి ఏమి ఇవ్వడం చేతనయ్యింది? ఉద్యోగాలు ఇవ్వడం చేతనయ్యిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం చేతనయ్యిందా? 3 ఎకరాల భూమి ఇవ్వడం చేతనయ్యిందా?
వరి కొంటాను అని చెప్పిన తర్వాత కూడా వరి కొనడం చేతనైంది. అసలు ఏం చేతనైంది కేసీఆర్ గారికి? మరి ఏమీ చేత కానప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు ఉన్నారు అని అడుగుతున్నాం. కేసీఆర్ గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ కేసీఆర్ గారికి ఇచ్చే మనసు లేదు, ఇచ్చే మనసు ఎప్పుడూ లేదు. కనుక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత కేసీఆర్ కు బుద్ధొచ్చేలా, కేసీఆర్ గారికి సిగ్గొచ్చేలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది, ఎక్స్గ్రేషియా ఇస్తుంది. అంతవరకు ఆ అబ్బాయికి మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కేసీఆర్ కు సిగ్గొచ్చేలా మేమే భరిస్తాం. అసలు బంగారు తెలంగాణ అని చెప్పి బతుకు లేకుండా చేస్తున్నాడు రైతులకు కేసీఆర్ గారు. మద్దతు ధర ఇచ్చిన పంటకి, ఒక పంటకు మద్దతు ధర ఇచ్చిన తర్వాత ఆ పంట వేసుకోవద్దండి అని చెప్పే హక్కు ఎవరికి ఉంది? అసలు మద్దతు ధర అంటే ఏమిటి? మద్దతు ధర అంటే మీరు ఈ పంట పండించండి, మీరు ఈ పంట పండిస్తే ప్రభుత్వమే ఈ మద్దతు ధరకి ఈ పంటను కొనుగోలు చేస్తుంది అన్న గ్యారెంటీ ఇవ్వడమే మద్దతు ధర, ఆ భరోసా కల్పించడమే మద్దతు ధర. మరి అలాంటప్పుడు మద్దతు ధర ప్రకటించిన తర్వాత మీరు ఈ పంట వేసుకోవద్దండి అని చెప్తే ఏమిటి అర్థం? అంటే రైతు భరోసా విరిచేసినట్టు కాదా? రైతును మోసం చేసినట్టు కాదా? రైతుకి మద్దతు ధర ఉన్నాక రైతుకి ఆ పంట పండించే హక్కు ఉంది. పంట పండించే బాధ్యత రైతుదైతే దాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఆ మద్దతు ధరకు ప్రభుత్వానికి. అలాంటప్పుడు ప్రభుత్వము మేము కొనుగోలు చెయ్యము అని ఎలా చెప్తారు అని అడుగుతున్నాం. కేసీఆర్ గారికి ఏమాత్రం ఇంగితం ఉందా, సోయి ఉందా, ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మేము కొనము అంటే మీరు ఏం చెప్తున్నారండి? అంటే మీరు రైతులను మోసం చేస్తున్నారు, మేము దగాకోరులము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కాదా? వీళ్ళు రైతు నేస్తం ఎలా అవుతారు? ఏ విషయంలో రైతులను ఆదుకున్నారు? రైతు బంధువు అని చెప్పి ఇస్తున్నది 5000 అయితే పట్టుకుంటున్నది ఎంత? ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, విత్తనాల మీద సబ్సిడీ లేదు, ఏదీ లేదు. ఇస్తున్నది 5000 అయితే మీరు పట్టుకుంటున్నది, రైతుల దగ్గర నుంచి విత్హోల్డ్ చేస్తున్నది దాదాపు ఎకరం మీద 25 నుంచి 30 వేల వరకు. రైతులకు ఎలా న్యాయం చేస్తున్నాడు కేసీఆర్ గారు? కేసీఆర్ గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, వరి వేసుకోవద్దండి అని చెప్పే హక్కు కేసీఆర్ గారికి లేదు. ఇప్పటికే కొనుగోలు సెంటర్లు అన్నీ ఓపెన్ అవ్వలేదు, కేవలం 30% మాత్రమే కొనుగోలు చేశారు. వెంటనే మిగతాది కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వచ్చే కాలంలో కూడా వరి వేసుకునే హక్కు రైతులకు ఉంది. వరి వేసుకుంటే వాళ్ళు మీరు తప్పకుండా కొనాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ గారికి ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. వాళ్ళు వరి వేసుకుంటే మద్దతు ధర ఇచ్చి మీరు కొనాల్సిన బాధ్యత, తూకం వేసి కొనాల్సిన బాధ్యత మీకు ఉంది. ఆ తర్వాత ఆ బియ్యాన్ని మీరు రా చేసుకుంటారా, బాయిల్డ్ చేసుకుంటారా, బంగారం చేసుకుంటారా, ఎక్స్పోర్ట్ చేసుకుంటారా, ఇక్కడ అమ్ముకుంటారా, ఏం చేసుకుంటారు అన్నది ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం ఆలోచన చేయాలి. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా రైతు నెత్తి మీద మొత్తం బాధ్యత పెట్టి మీరు వరి వేసుకోవద్దండి అంటే అది ఎక్కడి న్యాయం? ఈరోజు రవి, ఈ అన్న ఆత్మహత్య చేసుకున్న అన్న రవికుమార్ ఇంట్లో పుట్టిన నినాదం వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దు. ఈ నినాదాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోతాం. వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దు, వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు. ముమ్మాటికి కేసీఆర్ గారు వరి కొనాల్సిందే, ఇది కేసీఆర్ గారి బాధ్యత. రైతుల తరఫున మేము నిలబడతాము, మేము పోరాటం చేస్తామని రైతులకు భరోసా ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మీదనే మీరు పోరాటం చేస్తున్నారు. వరి కొనుగోలు చేసే అంశం కూడా కేంద్ర పరిధిలో కూడా ఉంది. కేంద్ర పారాబైల్ రైస్ కొనమని చెప్పేసి మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకు మీరు తీసుకురాలేదు? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడుకోవాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్. మేము స్టేట్ గవర్నమెంట్ మీద ఒత్తిడి ఎందుకు తెస్తున్నాము అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ బాధ్యత చేయడం లేదని తెస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసే బాధ్యత మాది కాదండి. సెంట్రల్ గవర్నమెంట్ కొనుక్కోదు అని స్టేట్ గవర్నమెంట్కు తెలిసినప్పుడు మరి మీరు ఎక్స్పోర్ట్ ఎందుకు చేయట్లేదు? మరి మీరు ఇంకోటి ఎందుకు ఆలోచన చేయట్లేదు? మీకు ముందే తెలుసు కదా, మీరు సంతకాలు పెట్టొచ్చారు కదా. ఎవరిని అడిగి సంతకాలు పెట్టారు? మీరు రైతులను అడిగి సంతకాలు పెట్టారా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు సంతకాలు పెట్టి ఇప్పుడు కేంద్రం మీద మాట్లాడితే
నేను కేంద్రం రైట్ అని చెప్పట్లేదు ప్రభుత్వాల బాధ్యత మద్దతు ధర ప్రకటించిన తర్వాత ప్రభుత్వాల బాధ్యత రైతులని ఆదుకోవడం ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ బాధ్యత రైతుల్ని ఆదుకోవడం కేసీఆర్ గారు ఆకరి గింజ వరకు కొంటామని చెప్పారు కొనాల్సిన బాధ్యత కేసీఆర్ గారు అది కేంద్రంతో ఒప్పించి చేస్తారా మెడల్ వంచి చేస్తారా మీరు ఇంకొకటి చేస్తారా చేయండి మీరు ఇక్కడ ధర్నాలు చేసి ఢిల్లీలో డ్రామాలు చేస్తే కుదరదు మీరు వరి కొంటామని చెప్పారు కొనాల్సిందే అంతవరకు మేము పోరాటం చేస్తాం కేసీఆర్ మాత్రమే అంటాడు మా మెడ మీద కత్తి పెట్టి కేంద్రం మీద పోరాటం ఒప్పందం చేసుకున్నాం మెడ మీద కత్తి కేసీఆర్ గారు మెడ మీద ఎవరు కత్తి పెట్టడం లేదు కేసీఆర్ గారు దీన్ని ఒక ఎలక్షన్ ఇష్యూగా చేయాలని అనుకుంటున్నారు బీజేపీ మీద నెపం నెట్టి ఈనేదో మంచోడిగా ఈన నెపం ఈన తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఇది ఇది ఒక ఎలక్షన్ ఇష్యూగా చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారు ఇక్కడ పోరాడుతున్నారండి ఇది పోరాటమా మూడు గంటలు దీక్ష చేశాడంటే ఏం పోరాటం అండి ఇది ఏం చేసినట్టు మూడు గంటలు చేస్తే కరిగిపోయాడా కరిగిపోయాడా చచ్చిపోయాడా ఏమయ్యాడు వాళ్ళకేమో పెద్ద పెద్ద కోటలలో గడీలు కట్టుకొని బతకాలి వాళ్ళ బాత్రూంలకేమో బుల్లెట్ ప్రూఫ్ అంట ఇక్కడ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే కనీసం కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇమ్మంటే ఇవ్వలేదు మమ్మల్ని బలవంతంగా పోలీసుల చేత లేపించేశారు ఒక్క చెక్కిస్తే మేమే లేసి వచ్చేసేవాళ్ళం కదా ఆ మాత్రం పెద్ద మనసు చేసుకోలేదా ప్రభుత్వము ఆ మాత్రం ఇంగితం ఆ మాత్రం సోయి ఆ మాత్రం మంచితనము కనికరము ఉండాల్సిన అవసరం లేదా ప్రభుత్వానికి వెరీ సూన్ యు విల్ హియర్ అబౌట్ ఇట్ టుమారో డే ఆఫ్టర్ ధాన్యం కొనుగోలు సంబంధించి మీరు ఒకవేళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ కొనుగోలు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షన చేశారు మరి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ధాన్యం కొనుగోలు అవసరమైతే అది కూడా చేస్తాం ఇప్పుడు అవసరమా యాసంగిలో అవసరమా అవసరమైతే అది చేస్తాం ఒకవేళ ఇప్పుడు కాకపోయినా మేము పాదయాత్రలో ప్రతిరోజు టేకప్ చేయబోయే ఇష్యూ ఇది మా పాదయాత్రలో ప్రతిరోజు తగలబోతుంది ఇష్యూ ప్రతిరోజు వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద ఫార్మర్స్ అండ్ పాయింట్ అవుట్ కేసీఆర్స్ మిస్టేక్స్ టార్గెట్ ఏంటండి ఇక్కడ టార్గెట్ రైతు అవుతున్నాడు అంత రాజకీయాలేనా అంత పొలిటికల్లేనా చచ్చిపోయాడండి దిస్ మ్యాన్ టుడే ఐ వెంట్ టు హిస్ హౌస్ హీఈస్ డెడ్ హీఈస్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఏమైనా చేయండి ఎవరైనా చేయండి హీఈస్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఎవడు పట్టించుకున్నాడండి ప్రభుత్వం తరపు నుంచి ఒక్కరన్నా వెళ్ళారా ఒక్కరికన్నా బాధ్యత లేదా మంచితనం లేదా కనికరం లేదా అవసరం లేదా మరి మీకు అధికారం ఎందుకు మీరు మీ పిల్లలు బాగుంటే చాలా రాజశేఖర్ రెడ్డి ఉంటే ఇలా జరిగేదా వెంకి వెంకి వెంకి